Hello friends, welcome to Telugu Law Students. Andra baunnaru anukuntunnanu. Ninna manam video chesin tarvata manaku paper notification anedi release cheyadam jarigindi. Aa tarvata andaru chaala mandi mana subscribers naaku photos gaani avanni kuda pampadam jarigindi. Aithe ikkada ee roju paper lo ochin tarvata confirmation cheddam anesi andariki cheppadam jarigindi. Aithe ikkada mana paper lo kuda ee roju paper notification anedi release cheyadam jarigindi. 16 nunchi lawcet counselling anesi alage 16 నుంచి 18 వరకు మనకు డాక్యుమెంట్స్ పరిశీలన అనేసి అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా ఆ రోజు నుంచి 16 టు 18 అని చెప్పడం జరుగుతుంది అలాగే సీట్ల కేటాయింపు 20 తారీఖు నుంచి అలాగే కాలేజీల్లో రిపోర్టింగ్ 22 నుంచి 23 వరకు అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మొత్తానికైతే ఈ మంత్ లో మీరు కాలేజీలో ఉంటారు కాబట్టి ముందుగా మీ అందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నాను అయితే ఎవరు కంగారు పడొద్దండి నిన్న చాలా మంది కంగారుగా మెసేజ్ చేశారు ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసింది ఎలాగండి ఎక్కడండి ఆఫ్లైన్ ఆన్లైన్ అనేసి అడుగుతున్నారు ఎవరు కంగారు పడొద్దండి ఇది జస్ట్ పేపర్ నోటిఫికేషన్ మనకు వెబ్సైట్ లో అనేది ఇక్కడ మనకు ఇక్కడ నోటిఫికేషన్ లో ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇస్ ప్లేస్డ్ ఇన్ వెబ్సైట్ కాబట్టి వెబ్సైట్ లో అనేది మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇస్తాడు ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో ఏముంటాయంటే డేట్స్ ఉంటాయి అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది ఒకవేళ ఆన్లైన్ అంటే అయితే ఏం చేయాలి ఆఫ్లైన్ అయితే ఏం చేయాలనే విషయాలు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరు కంగారు పడొద్దండి డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి వెబ్సైట్ లో టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి ఇక్కడ మనకు వెబ్సైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ లో చెక్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు ముందు చూస్తే నాకు మెసేజ్ చేయండి నేను ముందు చూస్తే నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది కాబట్టి కంగారు పడొద్దండి ఎవరు నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు డాక్యుమెంట్స్ మేము ఏమేమి తీసుకెళ్ళాలి అనేసి నేను ఈ డాక్యుమెంట్స్ గురించి చాలా వీడియోస్ లో చేశాను స్టార్టింగ్ లో అవి వీలైతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి ఒకసారి చూసేయండి అయినా సరే నేను ఒకసారి టచ్ చేద్దామనేసి మీకు చెప్తున్నాను ఇక్కడ ఈ లింక్ ఇప్పుడు చెప్పబోయే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇక్కడ మనం చూసినట్లయితే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ లాసెట్ 2020 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి చెప్తున్నారు ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కాబట్టి ఒరిజినల్స్ మాత్రమే మనం తీసుకెళ్ళాలి ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది మనకు ఇక్కడ వన్ జిరాక్స్ సెట్ అన్నాడు కానీ టూ జిరాక్స్ సెట్స్ మీరు తీసుకొని రెడీగా ఉంచుకోండి త్రీ తీసుకున్న ప్రాబ్లం లేదు అయ్యే ఉంటాయి మనం ఒరిజినల్ అన్ని కాలేజీలో ఇచ్చేస్తే మన ఇంటి దగ్గర కూడా ఉండాలి కాబట్టి ఒక త్రీ తీసుకొని పెట్టుకోండి తర్వాత ఫొటోస్ కూడా ముందుగానే ఇక్కడ ఫొటోస్ ఇవ్వలేదు అని అనుకోవద్దు కానీ ఫొటోస్ కూడా ఒక 9-10 ఫొటోస్ మీరు రెడీగా పెట్టుకుంటే కాలేజీలో కూడా ఫ్యూచర్లో మీకు అవసరం వస్తాయి ఇక్కడ మనం ఫాస్ట్గా చదివేసినట్లయితే ర్యాంక్ కార్డు అలాగే హాల్ టికెట్ అలాగే డిగ్రీ అండ్ పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నారు ప్రొవిజనల్ అంటే ముందే చెప్పుకున్నాం మనము ఎవరైతే రీసెంట్గా పాస్ అయ్యారో వారికి ప్రొవిజనల్స్ ఇస్తారు అప్పుడే ఒరిజినల్ షీట్స్ అనేది మనకు రావు కాబట్టి అవన్నీ పెట్టచ్చు ఒరిజినల్ ఉన్నాలు ఒరిజినల్ పెట్టేయచ్చు తర్వాత మార్క్ షీట్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేసి అంటున్నారు ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ మార్క్ షీట్ పెట్టాలి అలాగే 10th మార్క్ షీట్ కూడా మనకు అవసరము అలాగే ఇక్కడ మార్క్ షీట్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అన్నాడు అంటే లాస్ట్ మీరు ఏం రాశారు పీజీయా డిగ్రీయా ఇంటరా ఏదైతే రాశారో దానికి సంబంధించిన క్వాలిఫయింగ్ మార్క్ షీట్ అంటే మార్క్స్ మేమో తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్ షీట్ కాబట్టి 10th మార్క్స్ మేమో కావాలి అలాగే 6th టు 9th క్లాస్ టు ఇంటర్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నాడు అంటే 6th నుంచి ఎవరైతే డిగ్రీ పీజీ ఎక్కడ దాకా చదువుతారో అన్ని స్టడీ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి కావాలని అయితే చెప్తున్నారనమాట కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీ కాలేజెస్కి లేదా స్కూల్స్కి వెళ్ళి మీరు రాయించేసుకొని తెచ్చేసుకోండి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికబుల్ ఉన్నారో వారి ఇన్కమ్ సర్టిఫికేటు అందరికీ అవసరం లేదు కదా మీకు తెలుసు ఇది కాబట్టి ఆ ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే వైట్ రేషన్ కార్డు కూడా పెట్టుకోండి అలాగే ఆధార్ కార్డు అలాగే క్యాష్ సర్టిఫికేట్ కాబట్టి ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి ఇవన్నీ ఒకసారి చెక్ చేసేయండి జిరాక్స్ తీసుకోండి ఫొటోస్ పెట్టుకోండి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాగ్లో పడేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు అనమాట కాబట్టి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే మనకు ఈ ప్రాసెస్ చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తే తర్వాత సెంటర్స్ కూడా ఏమి ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి అంటున్నారు ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అనంతపురము శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అలాగే గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అలాగే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ అలాగే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కౌన్సిలింగ్ సెంటర్ కాబట్టి 4 సెంటర్స్ అనేది కౌన్సిలింగ్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇది ఒక జస్ట్ మనం చదువుతున్నాము రేపు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత అయినా రావచ్చు రేపైనా రావచ్చు కాబట్టి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఏదైతే ఉందో అది కన్ఫామ్ అనమాట ఇది జస్ట్ మనకు ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన వస్తుందని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవి నేను చెప్పాలనుకున్నది ఏమన్నా ఇంకా నేను ఏమన్నా మర్చిపోతే ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి రండి తర్వాత టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను